ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు, ఎంతమంది? 5 మంది ఎవరు? బుద్ధిగలవారు. ఫస్ట్ బుద్ధిగలవారు, ఫస్ట్ ఎత్తుకోవడం ఎత్తుకోవడం బుద్ధి లేని వాళ్ళు అంటారు. ఫస్ట్ 5 మంది ఎవరు? 5గురు బుద్ధి లేని వారు. ఏం పోగొట్టుకున్నారు? పెండ్లి విందు పోగొట్టుకున్నారు, పెండ్లి కుమారుని పోగొట్టుకున్నారు, మహిమ పోగొట్టుకున్నారు, అన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు తప్పు చేయలేదండి. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? మీకు తెలుసలేదు. వాళ్ళు కన్యకలే, వాళ్ళ దగ్గర సిద్ధలు ఉన్నాయి, వాళ్ళ దీపములు మండుచున్నాయి, వాళ్ళందరూ కొనికి నిద్రించారు. బుద్ధిగలలో నిద్రపోయారు. చెప్పండి, బుద్ధిగలలో నిద్రపోయారు అంటే బుద్ధిగలలు బుద్ధిలను తేడా లేదు. ఆఖరికి పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళ నిరీక్షణ ఒకటే, వాళ్ళ డ్రెస్అప్ ఒకటే, వాళ్ళ డ్రెస్ కోడ్ ఒకటే. 10 మంది కనుకలు ఒకే వస్త్రాలు, ఒకే వస్త్రము, ఒకే నిరీక్షణ, ఒకటే దీపము, ఒకటే పెళ్లి కుమారుడు, ఒకే సిద్ధపాటు, ఒకే నిరీక్షణ. కానీ 5గురు ఏమయ్యారు? చెప్పనమ్మా, 5గురు ఏమయ్యారు? రిజెక్టెడ్, రిజెక్టెడ్, తీసివేయబడ్డారు. వాళ్ళు అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే లోపల నుంచి ఒక స్వరం వినపడింది. అందరు చెప్పండి, అందరు చెప్పాలా, మీరెవరో నేనెరగను. ఇప్పుడు నేనే ఉన్న పాస్టర్, పెద్ద బిషప్ పాస్టర్. అప్పుడప్పుడు వరంగల్లో నేను ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పాస్టర్ల గురించి రాసేవాళ్ళు. ఏమని, 9 పరిశుద్ధాత్మ వరములు కలిగిన దైవ గొప్ప దైవజనుడు అని ఫోటో పెట్టి పెద్ద పెద్దగా వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చూస్తుంటారు మీరు. అంత పేరున్న పాస్టరు రేడియోలో రోజు ఒక వారానికి 50 ఎపిసోడ్ల వాక్యం చెప్పే పాస్టర్ ఉంటాడు. ఈయన పరలో ఈయన అనుకోవచ్చు, పరలోకం మీరు అనుకోవచ్చు, నేను పోతాను గేట్ నాకు పరలోకము. చెప్పండి, వారానికి 50 ఎపిసోడ్లలో వాక్యం చెప్పేవాడిని, 5-6 ఛానల్స్ రోజు వాక్యం వస్తుంది నాది. నేను పెద్ద స్పీకరు, నా సంఘానికి 50,000 మంది వస్తారు, 100,000 మంది వస్తారు. నేను అనుకుంటా, ఏమనుకుంటా, నేను 100,000 మందికి బాప్తిసాలు ఇచ్చినా, 2,000 మంది పెళ్లిళ్ళు చేసిన అనుకోండి. ఇంత పెద్ద పాస్టర్ని బో, నాకు పెద్ద నా పేరు ముందు ఉన్నాయి, నా పేరుతో రికార్డ్స్ ఉన్నాయి. గొప్ప అనాయింట్ పాస్టర్, అనాయింట్ పాస్టర్ అని పేరు ఉంది భూలోకంలో అనుకోండి. నేను అనుకుంటాను, ఏమనుకుంటా, పరలోకం నేను పోయేది ఆలస్యము, నాకు పరలోకం తెరవదా గుమ్మము అని నేను అనుకుంటా. ఆ గేట్ దగ్గర దేవదూతలు ఆపేస్తారు, ఉండయా నీ కేసు ఏదో కొంచెం చూడాలంటారు. యేసుప్రభు దగ్గర విమర్శకు వెళ్ళిపోతా. విమర్శకు వెళ్ళినప్పుడు నా దగ్గర 5 ఉన్నాయి, చెప్పండి. నేను ప్రవచించువాడిని, పలకండి, కొంచెం చెప్పండి అమ్మా. ప్రవచించువాడిని, దయ్యాలు వెళ్ళగొడతా, సూచక్రియలు చేస్తా, మత్కార్యాలు చేస్తా, ప్రభువాని పిలుస్తా. నా పేరు పాస్టరు, ఇన్నున్నాయి నాకు, ఇన్నున్నాయి. గేట్ దగ్గర యేసుప్రభు అన్నాడు, ఒకటే మాట అండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి, మీరెవరు? నేను ఎన్నడూ ఎరగను. ఏమన్నాడు? ఎరగనని లేదు, ఎరగననేది వేరు, ఎన్నడూ ఎరగనంటే ఐ డజంట్ నో యూ వన్ డే ఆల్సో. నువ్వెవరో నాకు ఒక్కరోజు కూడా తెలీదు. ఆ రోజు ఎట్లుంటుంది నా పరిస్థితి? ఆ రోజు ఆ పరిస్థితి ఎట్లుంటుంది? ఒకసారి ఒక దేశానికి వెళ్ళా, చోటు పరిచయకు పోతున్నా ఫ్లైట్కి. ఫ్లైట్కి ఎక్కుతున్న టికెట్ ఉంది, అన్ని కన్ఫామ్ అయినాయి. ఫ్లైట్ టికెట్కి ఒక మీ నెంబర్ చెప్తే 2 నిమిషాలు బోర్డింగ్ పాస్కి లేట్ అయింది నాది. టికెట్ ఉంది నాకు, 2 మినిట్స్ లేట్ అయింది బోర్డింగ్ పాస్. ఆ 2 నిమిషాల ముందు వెళ్తే నా పాస్ వస్తుంది. అది టికెట్ ఉన్నా కూడా ఆ బోర్డింగ్ పాస్ ఉంటే ఫ్లైట్లోకి ఎక్కిస్తారు. బోర్డింగ్ పాస్ 2 నిమిషాలు లేట్ చేశాను, అయిపోయింది, మిస్ అయిపోయింది. వాడు మీ నెంబర్ చెప్తే కంప్యూటర్ ఎంత కొడితే టికెట్ రావట్లే. ఫ్లైట్లోకి ఎక్కేందుకు ఆ బోర్డింగ్ పాస్ ఉంటే ఫ్లైట్ ఎక్కిస్తాడు. నెత్తినోడు కొట్టుకున్నా, మీ నెంబర్ చెప్తే మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. 8 నిమిషాలు లేట్ చేశాను, 2 నిమిషాలు బోర్డింగ్ టికెట్ ఉంది, టికెట్ వేరు, బోర్డింగ్ పాస్ వేరు. 2 మినిట్స్ ముందు వచ్చింటే బోర్డింగ్ పాస్ వచ్చి లోపలికి వెళ్ళిపోయేవాడిని, పరిచయం చేసుకునేవాడిని. అంటే ఆ రోజు నేను అనిపించింది, మీరు నెంబర్ చెప్తే ఈ ఒక్క విమాన పరిచర్య నా మినిస్ట్రీ క్యాన్సిల్ అయినందుకు ఎంత నిరాశపడ్డానంటే అబ్బో నా నిరాశ చెప్పకూడదు. నాకు అనిపించింది అంటే ఆత్మదేవుడు చెప్పాడు, ఒరే పిచ్చోడా, దీనికే ఇంత ఫీల్ అవుతా నువ్వు, రేపొద్దున పరలోకం గేట్ కాడ నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎట్లా నీకు అని చెప్పింది. మీరు అనుకోవచ్చు, మేము 2 చింతలు మరిచేరిపోయినాను, గొప్ప సేవకుని, నేను పెద్ద బిషప్ని, పాస్టరమ్మను, పాస్టరమ్మని ఎక్కువ లెక్క చేయడం వేసుకు. మీరు అనుకోవచ్చు, మీరు తెల్ల చీరలు కడతానే మీకోసం పరలో గుమ్మ బాగా తెలుస్తుంది అనుకున్నారు. మీరు తెల్ల చీరలు కట్టి బైబిల్ బ్యాగ్ కూడా తెల్లదేస్తుంది అక్క. నేను పలానా పాస్టర్ గారి భార్యని అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద ఊహించుకునేవు, గుమ్మం దగ్గర ఆపేస్తాను నిన్ను. నువ్వు బిషప్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, నువ్వు సీనియర్ కావచ్చు, సంఘం ఫౌండర్ కూడా కావచ్చు, నువ్వు గేట్ దగ్గర ఆపేస్తారు నిన్ను.
నువ్వు బిషప్ నువ్వు ప్రవచించేవారు రోజుకి వారానికి 50 ఎపిసోడ్ నువ్వు ఎక్కడ కొట్టినా టీవీలో నువ్వే వస్తావు, అయినా గేట్ దగ్గర ఆపేస్తారు నిన్ను. హెబ్రాన్ బాండ్ బాండ్ ఉండి 100 మంది పాస్టర్లు హెబ్రాన్ బిషప్లు సొసైటీ వాళ్ళందరూ సంతకం చేసినా, ట్రస్టీ వాళ్ళందరూ సంతకం చేసినా పరలోకం గుమ్మం తెరవరు నీకు. 100 మంది పాస్టర్లు సంతకాలు చేసిన పరలోకం తెరవదు, గుమ్మం తెలుసు, గుర్తుపెట్టుకో. నీకు తెరవడు, నీ కుటుంబానికి తెరవడు. ముందు ఆగు, నీ కేసు చూడాలంటాడు. నీ కేసు చెప్పండి. గేట్ దగ్గర కృప ఉండదు, రక్షణకే కృప. ఇప్పుడు ఆ పాస్టర్లకు కృప రక్షణ లేదండి. వాళ్ళు ప్రవచించే వాళ్ళకి, దయ్యాలు ఎల్లగొట్టే వాళ్ళకి వాళ్ళు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేయి 4 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రభువా అంటున్నారు, ఏమంటారు? 5 చెప్పారు వాళ్ళు, అదే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి రక్షణ లేదా? మీరు చెప్పండి, రక్షణ ఉందా లేదండి వాళ్ళకి? చెప్పండి అంకు, రక్షణ ఉందా లేదా వాళ్ళకి? మరి రక్షణ ఉంది, మరి గుమ్మం తెరవలేదే. మీరెవరో నేను ఏనాడు, అయ్యా అయ్యా మాకు తలుపుది, మీరెవరో నేను ఎరగను. గుర్తుపెట్టుకోండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి. ఫూలిష్నెస్ ఆల్సో సిన్, చెప్పండి. అక్క నిద్రపోతుంది మంచిగా, నవ్వకండి, అది కూడా పాపమే. మిమ్మల్ని ఎవరు నవ్వమన్నారు? అందరు చెప్పండి, ఫూలిష్నెస్ ఆల్సో సిన్, చెప్పండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. బుద్ధి లేకపోవడం కూడా పాపమే. చాలామంది జాగ్రత్త అండి, కట్నాలు తీసుకుంటున్నారు విశ్వాసులు, గుమ్మము తెరవదు మీకు. రక్షించబడిన తర్వాత నువ్వు కట్నం తీసుకున్నావో నవ్వకు, కట్నం తీసావో గుమ్మం దగ్గర ఆగిపోతావు, గుర్తుపెట్టుకో. తీసుకున్నా పోతావు, ఇచ్చినా పోతావు. నిన్నెవడిమ్మన్నాడు అంటాడు, చెప్పండి. నిన్నెవడిమ్మన్నాడు? నీకు తెలియదా వాక్యం ఇవ్వకూడదని? అత్తమామసం 10 రూపాయి ఆశించకూడదు. ఎంత రూపాయి? 10 రూపాయి ఆశించినా నువ్వు రెండు చింతలకు వచ్చి ఎత్తి చెయ్యి ఎత్తి స్తోత్రం స్తోత్రం అన్న పరలోకం తెరవడం, గుర్తుపెట్టుకో. నువ్వు పాస్టర్ కొడుకైనా, నువ్వు పాస్టర్ గారి దమ్మిడీ తీసుకోకూడదు. నీకు నువ్వు నిజంగా మీసం ఉంటే, నువ్వు మగ పుట్టుక పుట్టింటే, నువ్వు మగాడివైతే ఓలు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా చెప్పండి, ఏమి ఇవ్వాలా? అందరు చెప్పండి, స్త్రీ పురుషుణ్ణి కొనట పలకరు మీరు, అది కూడా బులిషేసే. నేను ఇంత గట్టిగా అరిసి చెప్పేది ఎందుకు, మాకు నాకు కొవ్వు బలిసా? చెప్పండి, స్త్రీ పురుషుణ్ణి కొనుట అవమానం, పురుషుడు స్త్రీని కొనుట ఘనత. బైబిల్ పట్టుకుంటే కాదు, 100 బైబిల్ ఇంట్లో ఉన్నా కూడా గోల్డెన్ జిప్ అంతా కొత్త కొత్త బైబిల్ తీసుకొని 4 బైబిల్ ఇంట్లో పెట్టుకున్న పరలోకం బావు, నువ్వు గుర్తుపెట్టుకో. నీకు రక్షణ ఉన్న బావు. నాకు రక్షణ ఉందంటే కూడా పోను పరలోకానికి, గుమ్మం తెరవడు. లేఖనాన్ని బట్టి చెప్తున్నాను, వాళ్ళకి డ్రెస్అప్ ఉంది, కన్యకలు వాళ్ళు పెళ్లి కుమారుడికి ఎదురు చూస్తున్నారు, అర్ధరాత్రి వరకు మేల్కొన్నారు, వాళ్ళు స్టార్టింగ్ అప్పుడు దీపం వెలుగుతున్నాయి, వాళ్ళు బయలుదేరినప్పుడు ఒకే ఉద్దేశంతో వచ్చారు, వాళ్ళ నిరీక్షణ ఒకటి, వాళ్ళు బతిమిలాడుకుంటున్నారు, కానీ గుమ్మము చెప్పండి, గుమ్మము తెరవ. మరి ఆ గుంపులో నువ్వు ఉండవని గ్యారంటీ ఏంటి? ఆ గుంపులో నువ్వు ఉండవని గ్యారంటీ ఏంటి? దేవదూతలు మోసపోయారు, ఆదమూలు మోసపోయారు, సొలొమోను మోసపోయాడు, ఆసా మోసపోయాడు, సౌలు మోసపోయాడు, ఇజ్రాయేలీలు మోసపోయారు. నువ్వు మోసపోవని గ్యారంటీ ఏంటి? నువ్వు మోసపోవని గ్యారంటీ ఏంటి? నువ్వు 20 లక్షలు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నావు, నిన్ను పరలోకం చేర్చుకుంటాడు యేసు ప్రభు? ఇంపాసిబుల్. తీసుకునే ప్రసక్తే లేదు, నెవర్, జరగదది. నువ్వు అనుకోవచ్చు పరలోకం పోతానని. ఒక్క వ్యక్తితో అసమాధానం ఉన్న గేమ్ గుమ్మం దగ్గర ఆపేస్తారు, గుర్తుపెట్టుకో. ఒక్క కోటు చేస్తున్న గుమ్మం దగ్గర ఆపేస్తారు పరలోకంలో. ఒక్క కోటు చేస్తున్నా, ఒక్క పోలీస్ కేసు నువ్వు పెట్టినా గుమ్మం దగ్గర ఆపేస్తాడు యేసు ప్రభువు నిన్ను. నేను మిమ్మల్ని క్షమించడం, మీరు ఒకరినొకరు క్షమించవలను. మీరు క్షమించినలా మీరు కూడా క్షమింపబడరు. లేదు, నెవర్. బట్టి పరలోక మీటింగ్లు పెట్టారు కదా, డేరా కింద కూర్చుందాం, పోనీలో పోదాం, నిన్ను మాట్లాడిందాం అనుకున్నంత మాత్రాన పరలోకం పోవు. మీరు అనుకుంటారు రక్షణ ఉంటే చాలు పరలోకం పోతాం, హెబ్రోన్ సహవాసం కదా పరలోకం పోతాం, దర్శనం ఉంది పరలోకం పోతాం. నీ దర్శనము, నీ రక్షణ, నీ హెబ్రోన్ సహవాసము, నీ బ్రాండు గుమ్మం తెరవదు. నువ్వు సొసైటీలో ఉన్నా పోవు, ట్రస్ట్లో ఉన్నా పోవు. నువ్వు అనుకుంటున్నావు పోతానని, నువ్వు అనుకుంటున్నావు, గుమ్మం తెరవడు. మీరెవరో నేను
ఎన్నడూ ఎరగను, తప్పు చెప్పకూడదు. మీరెవరో నేను అట్లా కాదు ప్రభా, గొలుసు ప్రార్థన చేసినా కదా ప్రభా, మరి 20 లక్షలు కట్నం తీసుకుంది. గొలుసు ప్రార్థన చేసినా కదా ప్రభా, నా కొడుకుని సేవకి ఇచ్చా కదా ప్రభా, కొడుకు సేవకి ఇచ్చి ఆడు కూడా కట్నం తీసుకున్నాను. కొడుకు సేవకుడికి ఇచ్చి కూడా బండి ఇప్పించుకున్నావు, పైసలు ఇప్పించుకున్నావు, పెళ్లి ఖర్చులు అన్నావు. 100 రూపాయలతో పెళ్లి చేసుకోవచ్చు తెలుసా మీకు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పరలోకం పోవడానికి చాలు. నాకు పరలోకం కావాలి, నాకెందుకండి? ఎవడు ఎవడు పెట్టుకోమన్నాడు అంత 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 ఖర్చు నీ పెళ్లికి, అంత ఖర్చు అన్ని లక్షలు పెట్టి పెళ్లి చేసుకుని ఏమో చేసుకుని చెప్పాడా? పాస్టర్లకే ఉండదు పరలోకం, గుర్తు పెట్టుకోండి. ఇంకా పాస్టర్మలు ఎక్కడ ఎగిరిపోతారో తెలీదు. పాస్టర్మలు ఎక్కడ ఎగిరిపోతారో అడ్రస్ కూడా కనపడరు. భూలోకానికి నీ భర్త నువ్వు పాస్టర్మవు, నీ ఇక్కడ ఇక్కడే చలామణి నువ్వు. ఆ గుమ్మము తెరవబడాలంటే లోకానికి కంప్లీట్ నువ్వు వేరైన వ్యక్తి కావాలి. నేను పరలోకం వెళ్ళాలి, ఎక్కడికి పోవాలి? పొరుగువానిది ఏది ఆశించకూడదు, పొరుగువాని తగ్గు దేనినైనా చెప్పండి, దేనినైనా ఆశించకూడదు. ఏమి లేకుండా పర్లోకం ప్రవేశిస్తుంది వాళ్ళు మనకు, అక్కడనే కనబడితే చాలు.